షర్మిల నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వైఎస్ఆర్టీపీ నేత వెంకట రమణారెడ్డి అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఎస్ తెలంగాణ పార్టీలో పోటీ చేసే అవకాశం కల్పించలేదంటూ కొందరు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్టీపీ నాయకులు కార్యకర్తలతో చర్చించిన అనంతరమే కాంగ్రెస్ పార్టీతో పొత్తు నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. విలీన అంశాన్ని పక్కన పెట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చొద్దని ఆలోచనతో షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే కొందరు స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే అలాంటి వ్యాఖ్యలు చేశారని తెలిపారు. తెలంగాణలోని అన్ని గ్రామాల మండలాల్లో పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. షర్మిల అడుగుజాడల్లో నడిచేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్టీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి, తెలంగాణ ప్రజల కోసం మాత్రమే, తెలంగాణ ప్రజల బాగు కోసం ఇప్పుడున్నటువంటి నిరంకుశ నియంతృత్వ పాలనను గద్దె దింపడం కోసమే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు కొందరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో పనిచేసినటువంటి కొందరు స్వార్థపరులు నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో వాళ్ళు ఏమని మాట్లాడారంటే, షర్మిల గారు తెలంగాణలో పోటీ చేస్తామని చెప్పి వాళ్లకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని చెప్పి, వాళ్లకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు ప్రెస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ పొత్తు అంశాన్ని, ఆ రోజు విలీన అంశాన్ని పక్కన పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ప్రతిపక్షానికి సంబంధించిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చొద్దని మాత్రమే మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది.